ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చూసేసారు కదా, ఈరోజు మనం డోనట్స్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఎగ్లెస్ అన్నమాట ఇది. మనము ముందుగా అయితే మైదా తీసుకుందాము. ఈ ఫ్లోర్కి దగ్గర దగ్గర మనకి 12 అవుతాయి అన్నమాట. లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను, జస్ట్ పించ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను ఈస్ట్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే మన జస్ట్ గసగసల్లాగా ఉంటుంది. ఇది కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి చక్కగా అవుతుంది అన్నమాట, మిక్స్ అయిపోతుంది. దీన్ని పెట్టి మనము పిండి కలుపుకోవాలి. అంటే మనకి డోనట్స్ పిండి అలా రావడానికి ఈస్ట్ వేసుకుంటే చక్కగా వస్తుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాము. మైదాలో నేను ఇందాక లైట్గా సాల్ట్ వేసాను కదా, అందులోనే వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా సరే, ఎన్ని అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ ఏదైనా వేసేసి చక్కగా మైదాని మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి ఈస్ట్ ప్రిపేర్ అయ్యే లోపల జస్ట్ మనం ఇట్లా వేసేసుకొని కలుపుకుందాము. దీంతో సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా స్మూత్గా కలుపుకోవాలి. చూసారా ఇలా వస్తుంది. ఇలా నురుగు రాకపోతే, అంటే ఇలా మొత్తం ఫార్మేట్ అవ్వకపోతే అది మంచిది కాదన్నట్టు. ఈస్ట్ కరెక్ట్, అంటే కరెక్ట్ కాదు అని అర్థం అన్నమాట. ఇలా వచ్చినప్పుడు పిండిలో వాడుకోండి. ఈ వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని జస్ట్ అట్లా కలుపుకుంటూ ఉండండి. అదే వాటర్తో హాట్ వాటర్ వేస్తాం కదా, జస్ట్ అట్లా బబుల్స్ వచ్చాక నీట్గా ఉంటుంది ఈస్ట్. దాన్ని బట్టి పిండి కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోండి ఫస్ట్. ఈ పిండి కలపడంలోనే మనకి డోనట్స్ అనేవి బాగుంటుంది. తర్వాత ఇట్లా స్టోన్ మీద వేసి, ప్లాట్ఫామ్ మీద వేసి కూడా ఇట్లా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి పిండి డబల్ అవుతుంది అన్నమాట. ఇట్లా రోల్ చేసుకొని ఆ పిండిని ఒక బౌల్లో పెట్టి మనం ఒక 15 మినిట్స్ ఒక అంటే క్లాత్ చక్కగా తడిపేసిన క్లాత్ ఉంటుంది కదా, అది వేసి పెట్టుకుంటే ఇలా రో ఇలా చేసుకోవాలన్నమాట. ప్లాట్ఫామ్ మీద పిండి వేసుకొని స్మూత్గా ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ డౌని ఆ బౌల్లో పెట్టేసుకుందాం. ఇలా కలుపుకున్నాక పెట్టుకున్నాక చక్కగా క్లాత్ వేసేసుకుందాం. ఇలా పెట్టుకున్నాక పైన మూత పెట్టేసుకుందాము. ఒక 2 అవర్స్లో మనకి పిండి చాలా బాగా రెడీ అవుతుంది. చూసారా 2 అవర్స్లో ఎంత పిండి ఇట్లా పొంగిందనమాట, పొంగుతుంది చక్కగా. మనం పెట్టిన కొంచెం పిండి చూసారా ఎంత అయిపోయిందో, ఇలా అవుతుందన్నమాట. దీన్ని మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. నీట్గా ఇలా చక్కగా మనకి ఏదైనా పొడిపిండి పడితే కలుపుకొని చక్కగా వెన్న వేసుకొని నీట్గా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకోవాలి ఆఫ్టర్ 2 అవర్స్ అన్నమాట. డోనట్ షేప్ అంటే తెలుసు కదా, మన వడాల షేప్ లాగా ఉంటుంది, సేమ్ చిల్లుగారెలు ఉంటుంది కదా అలా. దీన్ని ఏంటంటే ఈ పిండిని జస్ట్ పొడిపిండి వేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకోవాలి, లేకపోతే ఇట్లా స్ప్రెడ్ అయినా చేసేసుకోండి, కానీ కొంచెం మందంగా ఉండాలన్నమాట. స్ప్రెడ్ అయినా జస్ట్ అట్లా ఫింగర్వి కూడా కనిపించకుండా స్మూత్గా ఇట్లా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి, లేదా చపాతీ కర్ర పెట్టి చేసేసుకోండి చపాతీలాగా. మనకి ఇలా మందంగా ఉండాలన్నమాట, పలసగా ఉండకూడదు. మనకి డోనట్స్ చేసే షేపర్ ఉంటుంది కదా, అది ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేదా మనము స్టీల్ గ్లాస్ కానీ మూతలు కానీ ఏవైనా షేప్ రౌండ్ షేప్ వచ్చే ఉంటాయి కదా, వాటితో ఇలా షేప్ వేసుకోవాలన్నమాట. డోనట్స్కి మిడిల్లో కూడా ఒక చిన్న సర్కిల్ వస్తుంది కదా, మన చిల్లుగారెలాగా సేమ్ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్ని మూతతో కూడా మిడిల్లో చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా పిండి వేస్ట్ ఏమవ్వదండి, మళ్ళీ దీన్ని మనం చేసుకోవచ్చు. ఇలా ఒక తడి క్లాత్ వేసి ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కూడా చేసుకుంటే ఇంకా కొంచెం ఫార్మాట్ అయ్యి లావుగా వస్తాయి. మనకి ఇప్పటికీ నీట్గా వచ్చాయి కాబట్టి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను.
ఈ విధంగా అన్నీ హోల్స్ చేసేసుకొని ఆ పిండి ఎక్సెస్ పిండి తీసేయాలి. మనం అంటే ఏమంటారు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నట్టే వేసుకోవాలన్నమాట. ఈ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, అలా వేసుకొని స్మూత్గా చిన్నగా డ్రాప్ చేసుకోండి ఆయిల్లో. పిల్లలకి చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకో ఈ డోనట్స్ అంటే చాలా ఇష్టపడతారు. చాలా క్రేజీ అయిపోయింది ఈ మధ్య, అంటే బర్గర్ పిజ్జా అయిపోయింది, ఇప్పుడు డోనట్స్ బాగా అడుగుతున్నారు పిల్లలు. ఎందుకో ఇది మనము ఇంకా స్వీట్నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే మనం మైదా కలుపుకునేటప్పుడు కూడా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే మాత్రం ఇలా డోనట్స్ తయారు చేసుకున్న తర్వాత మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదా బ్రషింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నమాట. చాక్లెట్ కానీ షుగర్ సిరప్ కానీ అన్నీ మనకి ఇలా రెడీ అయిపోయినాయి కదా. మనము మనం చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే షుగర్ సిరప్ కానీ ఏదైనా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. దాని మీద స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, టాపింగ్స్కి వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ మన బయట షాప్స్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి మన డెకరేషన్ బట్టి. ఎక్కువ అంటే డిప్ కూడా చేసుకోవచ్చు చాక్లెట్ సిరప్లో. నేనైతే ఇట్లా స్ప్రెడ్ చేసి వేసానన్నమాట నీట్గా. మేము కొంచెం తక్కువగానే తింటాము స్వీట్. ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ డిప్ చేసుకుని కూడా తినొచ్చు మనం. బయట బయటకు కూడా సిరప్లో పెట్టుకోవచ్చు తినేయచ్చు తినేటప్పుడు. ఇలా ఏదైనా అకేషన్స్ కానీ బర్త్డేస్ కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఏంటంటే మనకు ఆ మౌల్డ్ ఉంటే ఇంకా షేప్ ఇంకా బాగుంటుంది అన్నమాట, చక్కగా వస్తుంది. మనం కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అలా అలా అంటే పర్వాలేదు. ఇప్పుడు కూడా మనకి బాగానే వచ్చాయి బేకరీ స్టైల్లోనే. ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. ఇలా డిప్ చేసిన దాని మీద కదా మనము షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. స్వీట్నెస్ ఇచ్చేది ఏదైనా బాగుంటుంది కదా. మనకి ఇలా అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి, పిల్లలకైతే చాలా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది, ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. మనకి డోనట్స్ చాలా బాగుంటాయి. ట్రై ఇట్, టేక్ కేర్, బాయ్. Softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now.